హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ని ఎలా లింక్ చేయాలి. ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, మన పాన్ కార్డు కంపల్సరిగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యనే దానికి టైం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే 1000 రూపీస్ ఫైన్తో మార్చి లాస్ట్ లోపల చేయించుకోండి అని చెప్పున్నారు. అయితే దాన్ని కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసేసి జూన్ లాస్ట్ లోపల ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పి ఉన్నారు. ఒకవేళ మనము మన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయించుకోగలకపోతే అప్పుడు ఆ పాన్ కార్డ్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోమని పదే పదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆధార్ కార్డుని పాన్ నెంబర్తో ఎలా లింక్ చేసుకోవాలనేది వివరంగా తెలియజేస్తాను. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందుగా ఒకవేళ మన పాన్ కార్డు ఆధార్తో లింక్ ఉందేమో, ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు లింక్ చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మన యొక్క స్టేటస్ తెలుసుకోవాలి. అంటే మన ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింక్ యొక్క స్టేటస్ ఏంటి, ఆధార్కి పాన్కి లింక్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలియజేస్తాను. దీనికోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి అక్కడ ఈ ఫైలింగ్ .in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తూనే మనకు స్టార్టింగ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అని వస్తుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉన్నది. ఆ క్విక్ లింక్స్ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చూడండి, రెండు ఆప్షన్ ఉంది, లింక్ ఆధార్ స్టేటస్ అని. ఆ లింక్ ఆధార్ స్టేటస్ మీద మనం క్లిక్ ఇచ్చినట్లయితే మన పాన్ కార్డు ఆధార్తో లింక్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే మన ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు రెండు కూడా అక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంటర్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు దీనికి రెండుకి లింక్ ఉందో లేదో ఒకసారి మనము చెక్ చేద్దాం. పాన్ కార్డ్ని ఆధార్ నెంబర్ని రెండింటిని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఈ రెండింటికి లింక్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. మీరు అంతే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంటర్ చేయండి. ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఒకవేళ ఇక్కడ చూడండి, ఆధార్ పాన్ లింకింగ్ ఫెయిల్ డ్యూ టు నేమ్ మిస్టేక్ ఈ పాన్ రిలీజ్ కాంటాక్ట్ NSDL అటని ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ కాలేదు. రీజన్ ఏంటంటే ఆధార్ కార్డులోను పాన్ కార్డులోను నేమ్ అనేది సేమ్ ఒకేలా లేదనమాట. సో మ్యాచింగ్ కాలేదు కాబట్టి అక్కడ లింక్ కాలేదని ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ పాన్ కార్డులో ఆ పేరు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్గా ఆధార్లో ఉన్నట్టు చేంజ్ చేసుకోవాలి. లేదా ఒకవేళ ఆధార్లో తప్పు ఉందనుకోండి, ఆధార్ కార్డులో నేమ్ అనేది చేంజ్ చేసుకొని రెండింటిని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రెండు మ్యాచింగ్ అయ్యండి, మ్యాచింగ్ అక్కడ ఆధార్కు పాన్ కార్డుకు లింక్ లేదనుకోండి, వెంటనే ఇక్కడ పాపప్ మెసేజ్ మనకు ఇక్కడ వచ్చేస్తుంది, ఆధార్కు దానికి లింక్ లేదు చేసుకోండి అని వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఆధార్ యొక్క లింక్ అనేది పాన్ కార్డుతో ఉందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. ఒకవేళ లేదని వచ్చిందనుకోండి, అప్పుడు దానికి మనం ఏం చేయాలి అంటే దీనికోసం ఇప్పుడు ఇక్కడ లింక్ ఆధార్ ఉంది కదా, లింక్ ఆధార్ మీద క్లిక్ ఇస్తాం. లింక్ ఆధార్ మీద క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆధార్ నెంబరు మరియు పాన్ నెంబరు రెండు అడుగుతుంది. ఆ రెండింటిని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. చూద్దాం, నేను ఒక పాన్ నెంబరు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, రెండింటిని ఈ విధంగా ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ ఇవ్వాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ ఇస్తానే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒకటి,
పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ అని వచ్చింది. సో డైరెక్ట్గా పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం లేదు. సో దానికోసం ఏం చేయమన్నారంటే కింద కంటిన్యూ టు పే త్రూ ఈ పే ట్యాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి ఆ పాన్ నెంబర్ అడుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ పాన్ నెంబర్ అడుగుతుంది, ఆ తర్వాత మొబైల్ నెంబరు అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేస్తే అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఆ మొబైల్కి వచ్చేసి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో వెరిఫికేషన్ జరిగిపోతుంది. ఇవి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చాము. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తేనే ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చేసి మనకు ఈ ఓటీపీ రావడం ఒక 3 అటెంప్ట్స్లో అయిపోవాలి, లేకపోతే మళ్ళీ కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఈ ఓటీపీకి వచ్చేసి ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 15 మినిట్స్ లోపల ఈ ఓటీపీని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకు అక్కడ యు ఆర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ అని వస్తుంది. క్లిక్ కంటిన్యూ టు మేక్ ఎ న్యూ పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన పేరు కూడా అక్కడ వస్తుంది, అయితే మధ్యలో కొన్ని అక్షరాలు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకు అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ నేమ్ను బట్టి మనం అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ ఇస్తాం. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు చూడండి పేమెంట్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, అందులోకి వెళ్ళాలి. అక్కడ ప్రొసీడ్ మీద మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2023-24 తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా క్రిందికి స్క్రోల్ చేస్తే అదర్ రిసిప్ట్స్ ఉంది కదా 5000, దీని మీద 500 దీని మీద క్లిక్ ఇస్తాం. అదర్ రిసిప్ట్స్ ఆ నెంబర్ 500 అనేది గుర్తుపెట్టుకోండి, దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వాలి. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనము ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ ఆల్రెడీ అక్కడే వచ్చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి గమనించినట్లయితే న్యూ పేమెంట్ ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తాం. కంటిన్యూ మీద క్లిక్ ఇస్తేనే మనం పేమెంట్ చేయాల్సినటువంటి ఆ మెథడ్ దేనికి సంబంధించి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తామా లేకపోతే డెబిట్ కార్డు ద్వారా చేస్తామా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ రెలవెంట్గా ఉన్నటువంటి ఏ బ్యాంకు సంబంధించి చేస్తారో ఆ బ్యాంక్ మీద క్లిక్ ఇచ్చేసి చేయొచ్చు. లేదా డెబిట్ కార్డు ద్వారా చేయాలనుకుంటే డెబిట్ కార్డు మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి బ్యాంక్స్ కనిపిస్తాయి. అయితే కొంతమంది ఏమవుతారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ లేదనుకోండి, అంటే మీకు వేరే బ్యాంక్కి సంబంధించినటువంటి డెబిట్ కార్డు ఉంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కార్డ్ ఒక బ్యాంక్ని చూస్ చేసుకుంటాం. సో ఆ బ్యాంకు ద్వారా మనము మన బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో మనకి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. ఇప్పుడు నేను ఐసిఐసి బ్యాంక్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇస్తాను. ఇచ్చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే పే నౌ ఉంది కదా పే నౌ మీద క్లిక్ ఇవ్వాలి. పే నౌ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని కండిషన్స్ అన్నీ వస్తాయి. ఈ కండిషన్స్ అన్నిటికి మనము అగ్రీ చేసినట్టు ఆ టిక్ మార్క్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ ఇస్తే కండిషన్స్కి మనం అన్నిటికీ ఓకే సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనము పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి అమౌంట్ అనేది కట్టేస్తాం. ఓకే, ఒకవేళ ఇలా కాకుండా మనకు ఈ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ఉందనుకోండి, వేరే బ్యాంకు సంబంధించి కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినా కదా వేరే బ్యాంక్ అయినా కూడా మనం వేరే బ్యాంక్ త్రూని ఉపయోగించి మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు అన్నమాట. అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే అది కూడా చెప్తాను చూడండి. ఒకవేళ మీకు అక్కడ సంబంధించినటువంటి బ్యాంక్ డెబిట్ కార్డు లేకుండా ఉన్నట్లయితే అక్కడ ఏంటంటే అదర్ గేట్వే అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ఒక బ్యాంకును చూస్ చేసుకోమని చెప్తుంది. ఆ బ్యాంకును మనం చూస్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మన డెబిట్ కార్డు నెంబరు ఆ తర్వాత సివివి నెంబరు అలాగే ఎక్స్పైరీ డేట్ రెండు కొట్టేసినట్లయితే మనకు అమౌంట్ అనేది మన కార్డులోంచి కట్ అవుతుంది. లేకపోతే మనం ఒకవేళ మనకు
ఫోన్ పే ఉందనుకోండి, అక్కడ ఏమవుతుందంటే క్యూఆర్ కోడ్ అనేది మనకు కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసినా కూడా మనం అలా విధంగా కూడా చేయొచ్చు. అట్లా ఈ రకరకాలైనటువంటి మెథడ్స్ వస్తాయి. ఆ మెథడ్ ద్వారా మనకు సంబంధించినటువంటి మెథడ్ ద్వారా అమౌంట్ కట్టేస్తాం. అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే, అయిపోయిన తర్వాత మనం అమౌంట్ పే చేసేసిన తర్వాత 1 డే తర్వాత కానీ లేదా 2 డేస్ కానీ దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే లింక్ ఆధార్ ఉంది కదా, ఆ లింక్ ఆధార్లోకి మళ్ళీ వచ్చేసి ఆ లింక్ ఆధార్లోకి వచ్చేసిన తర్వాత మనం అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు పాన్ కార్డు మళ్ళీ ఎంటర్ చేయాలి. పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు ఎంటర్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మనము లింక్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు అక్కడ ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తామో అక్కడ మనకి ఈ లింక్ అనేది ఈజీగా అయిపోతుంది. లింక్ ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ విధంగా ఎంటర్ చేసి ఆ తర్వాత వాలిడేట్ మీద క్లిక్ ఇచ్చేసి ఆ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకి ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ అనేది అయిపోతుంది. ఈ విధంగా ఈజీగా మనము లింక్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ దీని మీద సరిగైనటువంటి అవగాహన లేకుండా ఉన్నట్లయితే మీరు మాత్రం ఎక్కడైనా ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ చేయించుకుంటే మంచిది, లేకపోతే మీరే మొబైల్లోనే ఈజీగా చేసేయచ్చు దీని మీద కొద్దిగా అవగాహన ఉన్నట్లయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.